ఇప్పటి వరకు కూడా పరీక్షణ్ మహారాజ్ ఒక ప్రశ్న అడిగారు. భగవంతుని యొక్క ఇతర లీలల గురించి కూడా తెలుసుకోవాలనుకుంటున్నాను, ప్రత్యేకించి మత్స్యావతారం గురించి తెలుసుకోవాలి అని అనుకుంటున్నాను అనేటువంటి విషయాన్ని పరీక్షణ్ మహారాజు సుఖదేవ గోస్వామిని అడగడం అనేటువంటిది జరిగింది. సుఖదేవ గోస్వామి చాలా ప్రశంసించారు పరీక్షణ్ మహారాజు అడిగినటువంటి ప్రశ్నకి, ప్రశంసించారు. ఎందుకు అని అంటే, నువ్వు భగవంతుడి యొక్క అవతారాల గురించి లీలల గురించి తెలుసుకోవాలి అని అనుకుంటున్నావు, మానవ జన్మ యొక్క ముఖ్య లక్ష్యం ఏమిటి అని అంటే భగవంతుడి యొక్క అవతారాల గురించి తెలుసుకోవడం. అలా తెలుసుకోవడం వల్ల ఏమవుతుంది, భగవంతుడి యొక్క జన్మ కర్మ గురించి మనం కనుక తెలుసుకున్నట్లయితే మనం ముక్తులం అవుతాం. ఈ భౌతిక విషయంలోకి తిరిగి తిరిగి రావాల్సినటువంటి అవసరం లేదు. ఈ శరీరాన్ని వదిలిపెట్టిన తర్వాత మనం ఆధ్యాత్మిక ధామానికి వెళ్ళిపోయేటువంటి అవకాశం ఉంటుంది. ఇది మానవ శరీరం యొక్క ముఖ్య ఉద్దేశం. అంతేకాని భౌతికమైనటువంటి విషయాలను తెలుసుకోవడం పట్ల మన ఆసక్తి కంటే భగవంతుడి యొక్క అవతారాల గురించి తెలుసుకోవడం పట్ల మన ఆసక్తి చాలా ఎక్కువగా ఉండాలి. అదే ఆసక్తిని పరీక్షణ్ మహారాజు చూపించారు కాబట్టి చాలా ప్రశంసించారు. అయితే భగవంతుడి యొక్క అవతారమైనటువంటి మత్స్యావతారాన్ని గురించి చెప్పాలి అని అనుకున్నారు కాబట్టి మత్స్యావతారం గురించి చెప్పడానికంటే ముందు భగవంతుడి యొక్క అవతారాలు ఈ భౌతిక విశ్వంలోకి వచ్చినప్పుడు, ఈ భౌతిక విశ్వంలో మనము గనక భౌతిక విశ్వంలోకి వచ్చినప్పుడు ఏ విధంగా అయితే బద్ధజీవుల్లా వస్తామో అలా భగవంతుడు రారు. భగవంతుడు బద్ధజీవుల్లా కాదు. ఆయన మీద ఈ భౌతిక సృష్టి యొక్క ప్రభావం ఉండదు, ఆయన మీద భౌతిక మాయ యొక్క ప్రభావం ఉండదు. ఆయన అన్నిటికీ కూడా పరంగా ఉంటాడు, గుణాతీతునిగా ఉంటాడు అనేటువంటి విషయాన్ని తెలియచేసిన తర్వాత మత్స్యావతారం గురించి తెలియచేయడం అనేటువంటిది జరిగింది. ఎప్పుడైతే సృష్టి అంతా కూడా ప్రళయం సంభవిస్తుందో, అంటే ప్రత్యేకించి బ్రహ్మదేవుడి యొక్క ఒక రోజు సమయం పూర్తి అయిన తర్వాత బ్రహ్మదేవుడు నిద్రలోకి వెళ్ళిపోయినప్పుడు ఒక ప్రళయం వస్తుంది. ఆ ప్రళయ సమయంలో సమస్త విశ్వం కూడా మునిగిపోతుంది. సమస్త విశ్వం అంటే బ్రహ్మదేవుడు ఒక రోజు సమయం కాలం గడిచినప్పుడు సమస్తం మునిగిపోకపోవచ్చు. బ్రహ్మదేవుడి లోకం, తపోలోకాలు, ఊర్ధ్వలోకాలు కొన్ని ఉంటాయి, కేవలం అధోలోకాలు మాత్రమే మునిగిపోతాయి, భూలోకం వరకు కూడా మునిగిపోతుంది. అలా మునిగిపోయినప్పుడు మరి వేదాలని దొంగిలించబడడం అనేటువంటిది జరిగింది. హయగ్రీవుడు అనేటువంటి దానవుడితోటి వేదాలన్నీ కూడా దొంగిలింపబడ్డాయి. అప్పుడు భగవంతుడు మత్స్యావతారం తీసుకుని ఈ హయగ్రీవుడి నుంచి వేదాలను రక్షించి హయగ్రీవుణ్ణి అంతమొందించడం అనేటువంటిది జరిగింది. ఇది మనం తెలుసుకున్నటువంటిది. ఇది యాక్చువల్గా మొట్టమొదటి అవతారం, భగవంతుడి యొక్క మొట్టమొదటి మత్స్య అవతారం. మత్స్య అవతారం యాక్చువల్గా 2 సార్లు వస్తుంది. ఒకటి ఒకటి స్వయంభవ మన్వంతర కాలంలో వస్తుంది, రెండవది చాక్షుష మన్వంతరంలో వస్తుంది. సో స్వయంభవ మన్వంతరంలో వచ్చినటువంటి భగవంతుడి యొక్క మత్స్యావతారం గురించి ఇప్పుడు తెలియచేశారు. హయగ్రీవుని నుంచి వేదాలని రక్షించడం. ఇప్పుడు రెండవ మన్వంతరం అంటే చాక్షుష మన్వంతరంలో వచ్చినటువంటి భగవంతుడి యొక్క మత్స్యావతారం గురించి కూడా తెలియజేయబోతున్నారు. ఎందుకంటే మత్స్యావతారం గురించి అడిగారు కాబట్టి మత్స్యావతారం గురించి మొత్తం తెలియజేయడం అనేటువంటిది జరిగింది. సో 10వ శ్లోకం నుంచి కూడా మనకి ఆ వివరణ అనేటువంటిది వస్తుంది. చూద్దాం ఇప్పుడు. సునీత మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ. తత్ర రాజ ఋషి కచ్చిన్ నామ్నా సత్యవ్రతో మహాన్. తత్ర రాజ ఋషి కచ్చిన్ నామ్నా సత్యవ్రతో మహాన్. నారాయణ పరో అత నారాయణ పరో అతపా నారాయణ పరో అతప తపస్స సలిలాశనః. భావము చాక్షుష మన్వంతరమున గొప్ప భగవద్భక్తుడు సత్యవ్రతుడును సత్యవత్రుడను ఒక రాజుండెను. ఆ సత్యవ్రతుడు కేవలము జలమును త్రాగుచు తపస్సునొనరించెను. భాష్యము స్వయంభూ మనం ఆరంభమును భగవానుడు వేదమును రక్షించుటకు మొదటి మత్స్యావతారమును ధరించెను. ఇక చాక్షుష మన్వంతరము చివరన సత్యవ్రతను అనుగ్రహించుటకే ఆ దేవదేవుడు తిరిగి మత్స్య రూపమును దాల్చెను. 2 వరాహావతారములు ఉన్నట్లుగానే మత్స్యావతారములు కూడా 2 ఉన్నవి. హయగ్రీవుని వధించి వేదమును రక్షించుటకు భగవానుడు తొలి మత్స్యావతారమును దాల్చగా సత్యవ్రతిని అనుగ్రహించుటకే 2వ మత్స్య రూపమును ధరించెను. హరే కృష్ణ ప్రభుజీ. భగవంతుడు ఒకసారి వేదాలను రక్షించడం కోసం మత్స్యావతారంగా వచ్చారు, రెండవసారి సత్యవ్రతుడు అనేటువంటి గొప్ప రాజుని రక్షించడం కోసం, ఆయన్ని ఉద్ధరించడం కోసం కూడా మత్స్యావతారం తీసుకుని రావడం అనేటువంటిది జరిగింది. మత్స్యావతారం 2 సార్లు జరిగింది. మొదటి మన్వంతర కాలం అంటే మొదటి మన్వంతరం ఎప్పుడండి, ఎవరండి? స్వయంభవ
స్వయంభవ మనువు కాలంలో మత్స్యావతారం వచ్చారు. అప్పుడు హయగ్రీవుడు అనేటువంటి అసురుణ్ణి చంపడం అనేటువంటి జరిగింది, వేదాలను రక్షించారు. ఇప్పుడు చాక్షుష మన్వంతరం అంటే ఆరవ మన్వంతరం, ఆరవ మన్వంతర సమయంలో కూడా భగవంతుడు ఆవిర్భవించడం అనేటువంటిది జరిగింది. యాక్చువల్గా వరాహ అవతారం కూడా 2 సార్లు వచ్చింది. స్వయంభవ మన్వంతరంలోనూ వరాహ అవతారం వచ్చింది, చాక్షుష మన్వంతరంలోనూ వరాహ అవతారం వచ్చింది. స్వయంభవ మన్వంతరంలో వచ్చినటువంటి వరాహ అవతారాన్ని శ్వేతవరాహము అని అంటాం, చాక్షుష మన్వంతరంలో వచ్చినటువంటి వరాహ అవతారాన్ని నీలవరాహము అని అంటారు, లేదంటే రక్తవరాహము, రెండు ఒకటే. సో అంటే రెండు పేర్లతో పిలుస్తారు, నీలవరాహము రక్తవరాహము అని, కానీ ఒకటే అవతారం. అయితే నీలవరాహ అవతారంలో సారీ మొదటి మొదటి మన్వంతరం అంటే స్వయంభూ మన్వంతర సమయంలో వచ్చినటువంటి శ్వేతవరాహంగా వచ్చినప్పుడు భగవంతుడు భూమిని నీళ్ళలో నుంచి బయటికి తీస్తాడు. కానీ చాక్షుష మన్వంతరంలో వచ్చినప్పుడు హిరణ్యాక్షుణ్ణి చంపుతారు. యాక్చువల్గా భూమిని బయటికి తీసినప్పుడు హిరణ్యాక్షుణ్ణి చంపరు, భూమిని బయటికి తీసింది అంటే బ్రహ్మదేవుడు గౌణ సృష్టి చేస్తున్నారు. గౌణ సృష్టి చేసినప్పుడు స్వయంభవ మనువుకి నువ్వు ప్రజా సృష్టిని చెయ్యి అనేటువంటి బాధ్యతలను అప్పచెప్పినప్పుడు మరి స్వయంభవ మనువు ఎవరిని ఉద్ధరించాలి, ఏ విధంగా ప్రజా సృష్టి చేయాలి, భూమి అయితే నీళ్ళల్లో ఉండిపోయింది, ఏ విధంగా మనము ఇదంతా చెయ్యాలి అని అడిగినప్పుడు అప్పుడు బ్రహ్మదేవుడు ప్రార్థన చేశారు, మెడిటేషన్ చేశారు. అప్పుడు బ్రహ్మదేవుడి నుంచి మన శ్వేతవరాహం రావడం అనేటువంటిది జరిగింది. శ్వేతవరాహం వచ్చి నీళ్ళలో నుంచి భూమిని పైకి తీశారు. అప్పుడు జరగలేదు యుద్ధం, హిరణ్యాక్షుడికి శ్వేతవరాహానికి మధ్య యుద్ధం జరగలేదు. చాక్షుష మన్వంతరం అంటే తర్వాత 4-5 మన్వంతరాలు గడిచిన తరువాత అప్పుడు మళ్ళీ వచ్చాడు హిరణ్యాక్షుడు వరాహతోటి అవతరణ వరాహ భగవానుడితోటి యుద్ధం చేయడానికి. అప్పుడు భగవంతుడు రక్తవరాహం అంటే నీలవరాహంగా ఆయన రావడం అనేటువంటిది జరిగింది. యాక్చువల్గా రెడ్డిష్ బ్లూ అనమాట, నీలవరాహం అంటే బ్లూ, రక్తవరాహం అంటే ఎరుపు, నీలి రంగు ఎరుపు రంగు మిశ్రితమైనటువంటి రంగు సుమారుగా. సో అలాంటి రంగులో ఉన్నారు భగవంతుడు వరాహ అవతారంలో, అప్పుడు బోధించడం అనేటువంటి జరిగింది. అలానే మత్స్యావతారం కూడా 2 సార్లు వచ్చింది, ఒకటి హయగ్రీవుని చంపడానికి, రెండవది సత్యవ్రతుడు అనేటువంటి రాజును ఉద్ధరించడం కోసం కూడా రావడం అనేటువంటి జరిగింది. ఈ సత్యవ్రతుడు కథ అనేటువంటిది ఇప్పుడు మొదలవుతుంది 11వ వర్షంలో. ప్రభు జరే కృష్ణ, బ్రహ్మదేవుడి నాసిక నుంచి కదా ప్రభుజీ వచ్చేది? అవును. ఓకే ప్రభుజీ, హరే కృష్ణ. 11వ శ్లోకం అనుపమ మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ. యోసావస్మిన్ మహాకల్పే తనయః స వివస్వతః. యోసావస్మిన్ మహాకల్పే తనయః స వివస్వతః. శ్రాద్ధదేవా ఇతి ఖ్యాతో మనుత్వే హరిణార్పితః. శ్రాద్ధదేవా ఇతి ఖ్యాతో మనుత్వే హరిణార్పితః. ఆ సత్యవ్రతుడే ప్రస్తుత కల్పమున వివస్వామును తనయుడై శ్రాద్ధదేవునిగా తెలియబడెను. భగవద్ అనుగ్రహముచే అతడు మనుస్థానమును బడసెను. సో సత్యవ్రతుడు ఎవరంట? సూర్యదేవుడి యొక్క పుత్రుడు. ఓకే, వివశ్వానుడు. వివశ్వానుడు అంటే సూర్యదేవుడు. మనకి భగవద్గీత 4వ అధ్యాయంలో కూడా వస్తుంది, సృష్టి ఆరంభంలోనే నేను వివశ్వానుడికి ఈ జ్ఞానాన్ని ఇచ్చాను, ఆ తర్వాత ఆ జ్ఞానాన్ని తన పుత్రుడైనటువంటి మనువుకి ఇచ్చాడు, ఆ మనువు ఇక్ష్వాకుకి ఇచ్చాడు, ఆ తర్వాత ఆ జ్ఞానం అనేటువంటిది విచ్ఛిన్నమైపోయింది అనేటువంటి విషయాన్ని తెలియజేశారు. అక్కడ కూడా వివశ్వానుడు గురించి తెలియజేయడం అనేటువంటిది జరిగింది. అంటే వివశ్వానుడు అంటే సన్ కాదు, వివశ్వానుడు అంటే సూర్యుడు కాదు, సూర్యదేవుడు. సూర్యుడు వేడు, సూర్యదేవుడు వేరు, సూర్యమండలంలో ఉంటారు సూర్యదేవుడు. సో ఆ విధంగా సూర్యుడు అంటే ఈ భగవంతుడి యొక్క అనుగ్రహంతో ఈ సత్యవ్రతుడు మనువుగా అయ్యారు. అంటే యాక్చువల్గా భగవంతుడు స్టార్టింగ్ లో వివశ్వానుడికి ఇస్తే వివశ్వానుడు తన పుత్రుడైనటువంటి మనువుకి ఇచ్చారు అన్నారు చూసారా జ్ఞానాన్ని, ఆ మనువు సత్యవ్రతుడు. ఓకే, నెక్స్ట్ 12వ శ్లోకం రాధారాణి మాత. ఏకదా కృతమాలాయాం కుర్వతో జలతర్పణం. ఏకదాకృతమాలాయాం కుర్వతో జలతర్పణం. తస్యాం జల్యుదకే కాచిత్ చఫర్యేకాభ్యపద్యత. తస్యాం జల్యుదకే కాచిత్ చఫర్యేకాభ్యపద్యత.
సత్యవతుడు కృతమాల నది యందు ఒకరోజు దళతర్పణము వేస్తుండగా ఒక చిన్న చేపతని దోసరిలోని నీటి యందు కనబడింది. హరే కృష్ణ చదువు దళతర్పణం. ఓకే, సో జలతర్పణం చేయడం అంటే ఏంటి తెలుసా అండి? తెలుసు ప్రభుజీ. ఏం చేస్తారు జలతర్పణం అంటే? ఏం చేస్తారు అంటే ఎర్లీ మార్నింగ్ సూర్య ఉదయం నీటిని వదలడం, గంగలోంచి నీళ్లు తీసుకొని గంగకే అర్పించడం. ఓకే, గంగలోంచి నీళ్లు తీసుకొని గంగకే అర్పించడం. నీళ్లు గంగకు అర్పిస్తూ నేను నీకు నీళ్లు ఇస్తున్నాను గంగాదేవి తీసుకో అని అంటాం కదండి. అంటే దాని అర్థం ఏంటి? గంగాదేవి దగ్గర నీళ్లు లేవా? లేదు ప్రభుజీ, అంటే సూర్యుని చూసుకొని మళ్ళీ వాళ్ళకి ఇస్తారు కదా ప్రభుజీ, అర్పణం చేస్తారు కదా. సో దాని అర్థం ఏంటంటే ఇప్పుడు గంగ నుంచి మనం తీసుకున్న అంటే భగవంతుడి నుంచి ఏది తీసుకున్నా కానీ మళ్ళీ తిరిగి మనం భగవంతుడికి అర్పించాలి. అలానే గంగాదేవి నుంచి నీళ్లు తీసుకున్నా కూడా గంగకి అర్పించాలి. అదే గంగా పూజ అంటే. ఓకే, అంటే ఏదో ఇప్పుడు తీసుకుంటే అది నాది అన్నట్లుగా, అది తీసుకున్నది గంగ నుంచి అయినా తిరిగి గంగకు అర్పించేటప్పుడు నాది అన్నట్లు భావంతో అర్పిస్తాను. ఇది నాది, నేను నీకు అర్పిస్తున్నాను. అంటే మనం భగవంతుడి నుంచి తీసుకున్నప్పుడు మన భావం ఎలా ఉండాలి అంటే అంతా భగవంతుడే మనకి ఇచ్చారు, ఇది భగవంతుడికే చెందుతుంది అనేటువంటి భావంలో ఉండాలి. తప్ప దేనికైనా సరే మిథ్యాస్వామిత్వాన్ని ప్రకటించకూడదు. మనం అందరం ఓనర్స్ అని ప్రకటించకూడదు. జలతర్పణం కూడా అందుకే ఉద్దేశించబడింది. జలతర్పణం చేసినప్పుడు కూడా మన కాన్షియస్నెస్ ఎలా ఉంటుంది అని అంటే అంతా నీది. ఓకే, అలా జలతర్పణం చేస్తున్నారట సత్యవ్రత మహారాజు. అలా చేస్తున్నప్పుడు దోషట్లోకి గంగ నుంచి నీళ్లు తీసుకున్నారు. ఆ నీళ్లు తీసుకున్నప్పుడు చేతిలోకి చేప ఒకటి వచ్చేసింది నీళ్లతో పాటు. ఓకే, అప్పుడు ఏం జరిగిందో చూద్దాం. శోభనండి మాతాజీ. హరే కృష్ణ ప్రభు. సత్యవ్రతోంగలిత సత్యవ్రతోంగలిగతాం సహాతోయేన భారత. సత్యవ్రతో గలిగితాం సహా తోయేన భారత. ఉత్సర్జానదీతోయే సఫరీం ద్రవిడేశ్వరః. ఉత్సర్జానదీతోయే సఫరీం ద్రవిడేశ్వరః. భరతవంశీడ పరీక్షిత్ మహారాజా ద్రవిడ దేశ రాజగు సత్యవ్రతుడు దోసిలి అందలి జలంతో పాటు చేపను నదిలో విడిచాను. హరే కృష్ణ. తమిళనాడు అక్కడే ప్రభుజీ. ఉత్తర దక్షిణ దక్షిణ భారతదేశం, ఎస్పెషల్లీ తమిళనాడు. దక్షిణ భారతదేశం, దక్షిణ భారతదేశానికి రాజు ఆయన పేరు చూడండి. సత్యవ్రతుడు, సత్యవ్రతుడు అంటే సౌత్ ఇండియన్ నేమ్ కదా. సో సత్యవ్రతుడు ద్రవిడ దేశానికి రాజు. దోషిలిలో జలంతో పాటు చేపను నదిలోకి విడిచేశాడు. ఓకే, దోషుల్లో ఉన్నటువంటి చేపని మళ్ళీ తిరిగి నదిలోకి వదిలేస్తారు కదండి, అలా వదిలినప్పుడు నదిలోకి విడిచేశారు. నెక్స్ట్ రాధారాణి మాతాజీ మీరు మ్యూట్ చేసుకోవాలి. నెక్స్ట్ సుజాత మాతాజీ. తమాహాసాతి కరుణం మహాకారుణికం రూపం. తమాహసాతికరణం మహాకారుణికం రూపం. యాదోభ్యో జ్ఞాతి ఘాతిభ్యో దీనామాం దీనవత్సలాం. యాదోభ్యో జ్ఞాతి ఘాతిభ్యో దీనామాం దీనవత్సలాం. కదం విసృజసే రాజం భీతామస్మిన్ సరిజ్జలే. కదం విసృజసే రాజం భీతామస్మిన్ సరిజ్జలే. దీనురాలగు ఆ చేప అప్పుడు పరితాప స్వరమున పరమ కరుణామయుడు సత్యవ్రతనితో ఇట్లు పలికెను. రాజా, దీన రక్షకం నన్ను చంపగల ఇతర జలచరములు ఉన్నట్టి నదీ జలమునందున నేల పడవేచితివి, వాటి వలన నేను మిగుల భయపడుచున్నాను. భాష్యము మత్స్యపురాణమునందు ఇట్లా చెప్పబడినది. అనన్య శక్తి భగవాన్ మత్స్యరూపీ జనార్దన క్రీడార్థం యాచయామాస స్వయం సత్యవ్రత కృపాం. ఉపహ దేవదేవుడగు జనార్దనుడు అనంత శక్తి సంపన్నుడయ్యుండి లీల కొరకు మత్స్యరూపమున సత్యవ్రతని రక్షణమును అర్థించెను. హరే కృష్ణ ప్రభుజీ, ధన్యవాదాలు.
ఓకే. సో నీళ్ళలో నుంచి నీళ్ళను తీసుకుని ఆ నీళ్ళలో చేప ఉన్నా కానీ ఆ చేపతో పాటు నీళ్ళను కూడా మళ్ళీ తిరిగి నదిలోకి వదిలేసినప్పుడు చేప సత్యవ్రత మహారాజుతో మాట్లాడుతుంది. ఏమనుంటుంది అంటే, పరమ కరుణామయమైనటువంటి సత్యవ్రతుడు అనమాట. అంటే ఎవరి ఎడైనా సరే కరుణను చూపించేటువంటి అలాంటి సత్యవ్రత మహారాజుతోటి ఏమంటుందంటే, నువ్వు దీన రక్షకుడివి, అంటే నీ దగ్గరికి ఎవరైనా సరే దీనులుగా వచ్చినప్పుడు వాళ్ళని రక్షిస్తావు నువ్వు, అంటే రక్షణ లేనిటువంటి వాళ్ళు నీ దగ్గరికి వస్తే రక్షణ కల్పిస్తావు నువ్వు. ఇప్పుడు నాకు ఇక్కడ రక్షణ లేదు, ఈ నదిలో అనేక జలచరాలు ఉన్నాయి, వాటన్నిటి వల్ల నాకు ప్రాణహాని ఉంది, కాబట్టి నువ్వు నన్ను తిరిగి నదిలో పడేస్తే నేను చనిపోయేటువంటి అవకాశం ఉంది, నన్ను వేరే జలచరాలు నన్ను తినేస్తాయి, కాబట్టి నువ్వు నన్ను రక్షించు, ఎలా నువ్వు నన్ను ఇలా పడేసావు, నేను ఇక్కడ ఉంటే భయపడుతున్నాను అనేటువంటి విషయాన్ని చేప మత్స్యము సత్యవత మహారాజు తోటి అడగడం అనేటువంటిది జరిగింది. నెక్స్ట్ 15వ శ్లోకం కామి శ్రీమతిజీ. హరే కృష్ణ ప్రభుజీ. తమాత్మనోనుగ్రహార్థం ప్రీత్యా మత్స్యవపూర్ధరం. తమాత్మనో అనుగ్రహం ప్రీత్యా మత్స్యవ పూర్ణదం. అజాననం రక్షణార్థాయ శఫర్యాస మనోదే. అజాన్యర్ రక్షణార్థాయ శపర్యాస మనోదే. హరే కృష్ణ ప్రభుజీ. ఆ చేప సాక్షాత్తుగా దేవదేవుడని ఎరుగకయే సత్యవ్రతుడు తన ఆనందము కొరకు దానికి ప్రీతితో రక్షణ నొసగి నిశ్చయించుకొనెను. భాష్యము: తెలియకపోయినను భగవత్ ప్రేమను గూర్చుటకు ఇచట ఉపమానము వసగబడినది. అట్టి సేవయే అజ్ఞాత సుకృతి అనబడును. చేప విష్ణు భగవానుడి ఎరుకనే సత్యవ్రతుడు తన కరుణను చూపగోరెను. అట్టి అజ్ఞాత భక్తిచే మనుజుడు భగవద్ అనుగ్రహమును బడయగలడు. భగవత్ సేవను తెలిసి చేసినను లేదా తెలియక చేసినను ఎన్నడూ వృధా కాదు. హరే కృష్ణ ప్రభుజీ. ఓకే, యాక్చువల్గా ఆ చేప ఎవరు అంటే భగవంతుడి యొక్క అవతారం. స్వయంగా భగవానుడే చేపగా అవతరించి అక్కడికి వచ్చారు. ఇప్పుడు ఆ చేపగా ఉన్నటువంటి భగవంతుడు సత్యవ్రతుడిని అడుగుతున్నారు నన్ను రక్షించు అని. అయితే సత్యవ్రతుడికి పాపం తెలియదు, నేను ఎవరినైతే రక్షించబోతున్నానో ఆయన భగవంతుడు అనేటువంటి విషయం ఆయనకి తెలియదు. కానీ తెలియకుండా భగవంతుడికే సేవ చేస్తున్నాడు, తెలిసి చేయడం కాదు, తెలియకుండా కూడా భగవంతుడికి సేవ చేస్తున్నాడు. అలా తెలియకుండా భక్తి చేసేటువంటి వాళ్ళు, తెలియకుండా భక్తియుత సేవలు చేసేటువంటి వాళ్ళకి అజ్ఞాత సుకృతి అనేటువంటిది వస్తుంది. యాక్చువల్గా మనకి భక్తి రసామృత సింధులో ఏమని తెలియచేయబడింది అని అంటే, ఎవరు పడితే వాళ్ళు భక్తులు అవ్వరు. భక్తులు అవ్వాలి అనంటే పూర్వజన్మలో అజ్ఞాత సుకృతో తెలుసో తెలియకో భగవంతుడికి సేవ చేసి ఉంటాం మనం, లేదు అనంటే భక్తులకి సేవ చేసి ఉంటాం మనం. అలాంటి వ్యక్తులే ఈ జన్మలో భక్తులు అవుతారు, అలాంటి వ్యక్తులే ఈ జన్మలో భగవంతుడి నామాన్ని జపిస్తారు, అలాంటి వ్యక్తులే ఈ జన్మలో భాగవతాన్ని వింటారు, అలాంటి వ్యక్తులే భక్తుల సాంగత్యంలోకి వస్తారు, భక్తియుత సేవని పొందుతారు. లేదు అనంటే అనుకోకుండా భక్తులు అయిపోయినటువంటి వాళ్ళు ఎవరు ఉండరు. ఎవరైనా భక్తిని తీసుకున్నారు వాళ్ళ లైఫ్లోకి అనంటే వాళ్ళలో అజ్ఞాత సుకృతి ఉంది అని అర్థం. ఉదాహరణకి అజ్ఞాత సుకృతి అంటే ఏంటి, అది ఎలా వస్తుంది అంటే, అనేక రకాలుగా మనకు అజ్ఞాత సుకృతి రావచ్చు. ఒకటి, ఎవరైనా భక్తులు రోడ్డు మీద వెళ్తూ నగర సంకీర్తన చేస్తూ ఉన్నారనుకోండి, ఆ నగర సంకీర్తన చేసినప్పుడు మనం ఆ సంకీర్తనని విన్నాం అనుకోండి, కొంత అజ్ఞాత సుకృతి వస్తుంది. అంటే భక్తి లతా బీజం, అంటే భక్తి రసామృత సింధువులో చెప్పబడింది ఏంటంటే, భక్తి లతా బీజము అనేటువంటిది భక్తుల ద్వారానే నాటబడుతుంది మనలో. సహజంగా మనలో ఎంత భక్తి ఉన్నా కానీ భక్తి లతా బీజము అనేటువంటిది భక్తులు నాటుతారు. ఈ విధంగా ఎలా అంటే, రోడ్డు మీద నగర సంకీర్తన చేసేది అందుకే, అజ్ఞాత సుకృతిని కలిగించడం కోసం. లేదంటే మనము ఒక్కొక్కసారి దేవుడు ప్రసాదాన్ని అందరికీ పంచిపెడతాం, పంచిపెట్టడం వల్ల ప్రసాదం తిన్నటువంటి వాళ్ళందరికీ కూడా అజ్ఞాత సుకృతి ఏర్పడుతుంది. ఇంకొక రకంగా చెప్పాలంటే, ఎవరైనా భక్తుడు వెళ్తున్నారనుకోండి దారిలో, వెళ్తున్నటువంటి దారిలో పాపం భక్తుడు నడిచిపోతూ ఉంటే పక్కనే బైక్ వేసుకుని మనం వెళ్తున్నాం అనుకోండి, మనం వెళ్తూ
ఆ దారిలోనే వెళ్తున్నప్పుడు ఆయన చేయి చూపించాడు అనుకో, నన్ను కొంచెం ముందుకు డ్రాప్ చేయండి అని అన్నాడు అనుకోండి. అన్నప్పుడు మనం సరే నేను నీకు లిఫ్ట్ ఇస్తాను, నేను పలానా చోటకి వెళ్తున్నాను, దారిలో నేను ఎక్కడ కావాలంటే అక్కడ డ్రాప్ చేస్తానని లిఫ్ట్ ఇచ్చాం అనుకో, అది కూడా అజ్ఞాత సుకృతే. మనకు తెలియదు ఎందుకు చేసామో తెలియదు, దానివల్ల మనకు వచ్చే లాభం ఏంటో మనకు తెలియదు, కానీ భక్తుడిని డ్రాప్ చేసాం అజ్ఞాత సుకృతి వస్తుంది. భక్తుడికి సేవ చేసాం అజ్ఞాత సుకృతి వస్తుంది. లేదు అని అంటే భగవంతుడు యొక్క రథాన్ని తయారు చేస్తున్నాడు అనుకోండి, ఎవరైనా కుమ్మరి వాడు చేస్తారు కదండి, ఎవరు చేస్తారండి, వడ్రంగి చేస్తాడు, ఓకే, రథాన్ని తయారు చేస్తాడు. ఆయన ఒక వృత్తిగా చేస్తాడు, ఆయనకి రథాన్ని తయారు చేస్తే ఏమవుతుంది, డబ్బులు వస్తాయి. సో డబ్బుల కోసం చేస్తాడు, కానీ దాని మీద భగవంతుడు ఊరేగిస్తాడు, పల్లకి భగవంతుడు ఊరేగింది. సో అలా పల్లకిని తయారు చేసినటువంటి వ్యక్తికి కూడా భగవంతుని ఊరేగించిన తర్వాత ఆయనకు కూడా అజ్ఞాత సుకృతి వస్తుంది. అలాంటి వ్యక్తులు కూడా భవిష్యత్ జన్మల్లో భక్తులు అయిపోతారు. లేదు అని అంటే భార్య ఎక్కడికన్నా వెళ్తుంది అనుకోండి టెంపుల్కి, భర్త ఆమెను టెంపుల్ వరకు డ్రాప్ చేసి వెళ్ళిపోయాడు అనుకోండి, అది కూడా అజ్ఞాత సుకృతే. సో ఈ విధంగా అనేక రకాలుగా మనకి అజ్ఞాత సుకృతి అనేటువంటిది వస్తూ ఉంది. ఈ అజ్ఞాత సుకృతి అంతా కూడా మనకి నెక్స్ట్ జన్మలో భక్తులుగా మారడానికి అవకాశం అవుతుంది. అంతేకాని ఎవరు పడితే వాళ్ళు అలానే అనుకోకుండా భక్తులు అయ్యేటువంటి వాళ్ళు ఎవరు ఉండరు, చాలా అరుదుగా అవుతారు భక్తులు. ఇంకొకటి, మనకి ఎంత అజ్ఞాత సుకృతి ఉన్నా కానీ మళ్ళీ ఈ జన్మలో దాని అవకాశాన్ని తీసుకోవాలి, అందిపుచ్చుకోవాలి. ఎవరైనా భక్తులు వచ్చి మనకి భక్తి లతా బీజాన్ని ఇచ్చినప్పుడు దాన్ని మనము నాటాలి, నాటి దానికి నీళ్లు పోసి దాన్ని మొలకెత్తేలా చెయ్యాలి. అలా చేసుకోకపోతే మళ్ళీ ఇంకొక జన్మ రెండు జన్మలు ఆగాలి మళ్ళీ మనం భక్తులు అవడం కోసం. సో ఈ విధంగా అజ్ఞాత సుకృతి అనేటువంటిది తెలియకుండా చేసినటువంటి భక్తియుత సేవ వల్ల కలిగేటువంటి సుకృతి. దీనివల్ల లాభం ఏమిటి అని అంటే ముక్తి వరకు దారితీస్తుంది. మనకి వచ్చే జన్మలో ఇంకొంతమంది భక్తులు తోడవుతారు, ఆ భక్తుల సాంగత్యంలోకి వెళ్తాం, భగవంతుడి సేవ తెలిసి చేసేలా మనకి అవకాశాన్ని భగవంతుడు ఇవ్వడం అనేటువంటిది జరుగుతుంది. ఇప్పుడు సత్యవ్రత మహారాజు కూడా అజ్ఞాత సుకృతిని పొందేశాడు, చేపను రక్షించాలి అని అనుకున్నాడు. చేప భగవంతుడి యొక్క అవతారం కాబట్టి ఆ చేపను రక్షిస్తే తెలియకుండానే భగవంతుడికి సేవ చేసినట్లవుతుంది, అది ఒక అజ్ఞాత సుకృతి. అలాంటి అజ్ఞాత సుకృతి ఎప్పుడూ కూడా వృధా కాదు, తెలిసి చేసినా తెలియక చేసినా సుకృతి సుకృతి, అది ఎప్పటికీ కూడా వృధా కాదు. భక్తి అనేటువంటిది తెలియక చేసినా కానీ వృధా కాదు, అది మనకి ఎన్ని జన్మల వరకైనా సరే మనకు అది తోడుగా వస్తుంది. నెక్స్ట్, ఈ అజ్ఞాత సుకృతి చేసినటువంటి సత్యవ్రతుడికి ఏమి వరం రాబోతుందో చూద్దాం. జయలక్ష్మి మాత హరే కృష్ణ ప్రభుజీ. తస్యాధీనతరం వాక్యం ఆశ్రుత్య సా మహీపతి. తస్యాధీనతరం వాక్యం ఆశ్రుత్యస్య తస్య మహీపతి. కలశాప్సునిదాయైనం దయాళుర్నిర్ణ్య ఆశ్రయం ఆశ్రమం. కళాశాస్త్రు నిధాయేనం దయాళుర్నిర్ణ్య ఆశ్రమం. చేప యొక్క దీనములగు పలుకులచే చెలించిన ఆ దయాళుడవగు రాజు దానిని ఒక జల కలశములో నుంచి తన నివాసముకు గోని వచ్చెను. హరే కృష్ణ ప్రభుజీ. సరే, దాన్ని రక్షించాలి అని అంటే ముందు దాన్ని ఏం చేయాలి, ఇంటికి తీసుకెళ్ళాలి. ఇంటికి తీసుకెళ్ళాలంటే అలా పట్టుకొని తీసుకెళ్తారా, పట్టుకొని తీసుకెళ్ళరు కదా, చేప చనిపోతుంది, నీళ్ళల్లో ఉంచాలి. కాబట్టి ఆయన దగ్గర ఉన్నటువంటి కలశం నీళ్ళల్లో తీసుకుని ఆ కలశం నీళ్ళల్లో చేపను వేసేసాడు, చేపను వేసి ఇంటికి తీసుకువెళ్తున్నాడు. ఓకే, నెక్స్ట్ అమృతాబహి మాతాజీ. సాతు తత్రైకరాత్రేణ వర్ధమానా కమండలౌ. హరే కృష్ణ ప్రభుజి. సాతు తత్రైకరాత్రేణ వర్ధమానా కమండలౌ. అలబ్ధాత్మావకాశం వా ఇదమాహ మహీపతిం. అలబ్ధాత్మావకాశం వా కాని ఒక్క రాత్రిలోనే ఆ చేప జల కలశము నందు సుఖముగా కదలలేని రీతిలో దేహంలో పెంచి పిమ్మట రాజుతో ఇట్లు పలికెను. హరే కృష్ణ ప్రభు. కలశంలో ఉంచితే ఒక్క రాత్రిలోనే కలశం నిండా అయిపోయింది చేప, ఇక అందులో కదలలేకపోతుంది. అలా కదలలేక మళ్ళీ రాజుతో చేప మాట్లాడటం అనేటువంటిది మొదలుపెట్టింది. అన్నపూర్ణ మాతాజీ. నాహం కమండలావస్మిన్ కృచ్ఛ్రం వస్తుమిహాత్సహే.
నాహం కమండలావస్తి వస్మిన్ కృత్యం వస్తుమిహోత్సవే. కల్పయౌకః సువిపుష కల్పయౌకః సువిపులం సువిపులం యత్రాహం నివసే సుఖం. కల్పయోకః సువిపులం యత్రాహం నివసే సుఖం. రాజా, ఇంత గొప్ప కష్టముతో ఈ జలపాత్ర యందు నేను వసింప నిశ్చయించటలేదు, కనుక నేను సుఖముగా వసింపగలుగునట్లు వేరొక ఉత్తమ జలాశయమును వెతుకుము. హరే కృష్ణ ప్రభు. ఓకే, సో రాజుతుడు చెప్తుంది ఈ జలాశయం నాకు సరిపోవడం లేదు, ఇక్కడ నేను కదలలేకపోతున్నాను, నన్ను ఇంకా కొంచెం పెద్ద జలాశయంలో ఉంచు, అప్పుడు నేను ప్రశాంతంగా స్వేచ్ఛగా ఉంటాను అనేటువంటి విషయాన్ని తెలియజేస్తుంది. నెక్స్ట్ 19వ శ్లోకం, రామారావు ప్రభుజీ మళ్ళీ శ్రీమతజీ. హరే కృష్ణ ప్రభుజీ. సయేనాం తత ఆధాయాం యథా ధౌధ సయేనాం తత ఆధాయాం యథా ధౌధం చ నోదకే. సయేనాం తత ఆదాయా యథా ధౌధం చ నోదకే. తత్ర క్షిప్తా ముహూర్తేన హస్తత్రయం అవర్ధత. తత్ర క్షిప్తా ముహూర్తేన హస్తత్రయం వర్ధత. అప్పుడు రాజు ఆ చేపను జలపాత్ర నుండి బయటికి తీసి ఒక పెద్ద జలకూపములో ఉంచెను, కాని క్షణ మాత్రమే అది 3 మూరల పెరిగిపోయింది. హరే కృష్ణ ప్రభు. దాన్ని అందులోంచి తీసి జలపాత్రలోంచి తీసి ఆయన ఒక జలకూపంలో ఉంచారు, అంటే కొంచెం పెద్దది. ఓకే, అందులో ఉంచగానే మళ్ళీ 3 మూరలు పెరిగిపోయింది వెంటనే క్షణంలోనే. నెక్స్ట్ 20వ లక్ష్మీ ఆత్మకూరు మాత. హరే కృష్ణ. నమయేత ధళం రాజన్ సుఖం వస్తు ముదంచనం. దళం రాజన్ సుఖం వస్తు ముదంచనం. పృదుదేహి పదం మహ్యం యత్స్వాహం శరణం గతాం. పృదుదేహి పదం మహ్యం యత్వాహం శరణం గత. అప్పుడు మత్స్యము ఇట్లు పలికెను, రాజా, ఈ జలాశయము నా సుఖవాసమునకు ఉపయుక్తముగా లేదు, నేను నిన్ను ఆశ్రయించి ఉంటిని, కనుక మరింత విస్తారమగు జలాశయమును నా కోసము. హరే కృష్ణ ప్రభు. ధన్యవాదాలు. అప్పుడు కూడా నేను కదలలేకపోతున్నాను, నువ్వు నాకు రక్షిస్తావు అనేటువంటి బాధ్యత నువ్వు స్వీకరించావు కాబట్టి ఇప్పుడు ఇక్కడి నుంచి తీసి నన్ను ఇంకా పెద్ద జలాశయంలో ఉంచు అనేటువంటి విషయాన్ని అడుగుతుంది. ఓకే, నెక్స్ట్ 21. హరే కృష్ణ ప్రభుజీ. రామారావు ప్రభుజీ చదవండి. హరే కృష్ణ ప్రభుజీ చదవండి చదవండి. తపాధాయ సారాజ్ఞా క్షిప్తా రాజన్ సరోవరే. తపాధాయ సారాజ్ఞా క్షిప్తా రాజన్ సరోపరే. తథా వృత్యాత్మనాశోయం మహామీనోన్మవర్ధత. తథా వృత్యాత్మనాశోయం మహామీనోన్మవర్ధత. హరే కృష్ణ ప్రభుజీ. హరిక్షన్ మహారాజా, ఆ రాజు అప్పుడు చేపను జలకూపము నుండి బయటకు తీసి సరోవరము చేర్చాను, కానీ అది వెంటనే జలపరిధిని మించినట్టి మహామీన రూపమును దాల్చను. హరే కృష్ణ ప్రభుజీ. సో సత్యవత మహారాజా ఏం చేశారు, అప్పుడు ఆ జలకూపం అంతా అయిపోయినసరికి జలకూపం నుంచి తీసి ఒక సరోవరంలో ఉంచడం అనేటువంటిది జరిగింది. అలా సరోవరంలో ఉంచగానే జల పరిధిని మించి, అంటే సరోవరానికంటే కూడా మించిపోయి మహామీన రూపాన్ని దాల్చడం అనేటువంటి జరిగింది. నెక్స్ట్ 22. కృష్ణకుమారి మాతాజీ. నైతన్మే స్వస్థ ఏ రాజన్ నధుకం నధకం సలిలౌకసః. హరే కృష్ణ ప్రభుజీ. నైతాత్మ సప్తయో రాజా రాజన్నదకం లలో సలోలికస్ సలోలికస్య. నైతన్మే స్వస్థ ఏ రాజన్ నధకం సలిలౌకసః. నైతం సప్తస్య రాజోండలికం సలికా లాలికస్య సలిలౌలికస్య. నిదేహి రక్షయోగేన హృదే మామ విధాసిని.
నిదోహి రక్షయోగేన అదే మమ విదాసిని. అప్పుడు అప్పుడు మత్స్యము ఇట్లు పలికెను, రాజా అతి పెద్ద జలాచారమైనను నాకు ఈ జలము ఎంత మాత్రము తగినదిగా లేదు, కనుక నా రక్షణమునకు ఏదేని ఉపాయము వెదుకుము, నన్ను అక్షయమగు జలాశయమునందు ఉంచుట ఉత్తమం కాగలదు. హరే కృష్ణ. థ్యాంక్ యూ ప్రభు. ఈ సరోవరం కూడా నాకు చిన్నదైపోయింది, నా శరీరం ఇంకా పెద్దగా ఉంది కాబట్టి, అంటే ఏమంటున్నారు ఆయన గురించి, నేను అతిపెద్ద జలచరాన్ని అతిపెద్ద జలచరాన్ని కాబట్టి ఏదైనా ఉపాయాన్ని వెదుకు, నన్ను అక్షయమైనటువంటి జలమునందు ఉంచు. అక్షయమైనటువంటి అంటే అనంతమైనటువంటి జలం కావాలి, ఓకే, అలాంటి జలంలో నన్ను ఉంచు, అప్పుడే నేను క్షేమంగా ఉండగలను అనేటువంటి విషయాన్ని తెలియజేస్తున్నాను. నెక్స్ట్ 23 ప్రభావతి మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ. ఒక నిమిషం. ఇత్యుక్త కశోన యన్మత్స్యం తత్ర తత్రాభిధాసిని. ఇత్యుక్త శోక నయనం తత్సత్. ప్రభుజీ మళ్ళీ ఒకసారి చదవరా, రాలేదు. చూడండి మాత, నేను చదివేటప్పుడు మీరు శ్లోకం కలిగి చూడండి. ఇత్యుక్త కశోన యన్మత్స్యం తత్ర తత్రాభిధాసిని. ఇత్యుక్త శోక నయనం మత్స్యం తత్ర తత్రాభిధాసిని. జలాశయే సమితం తం సముద్రే పాక్షి పంకషం. జలాశయేక సమితం తం తం సముద్రే పాక్షి పంగషం. ఈ విధముగా ఆర్దింపబడిన వాడే సత్యవత్రుడు మత్స్యమును సువిలాసమగు జలాశయమునకు గోనిపోయెను, కానీ అది కూడా చాలా చాలకపోవటం వలన ఆ మహామీనము అతడు చివరి వరకు సముద్రమునందు విడిచెను. సత్యవ్రతుడిని అర్థిస్తుంది కాబట్టి ఆ చేప ఏం చేశారు, ఆ మత్స్యాన్ని సువిశాలమైనటువంటి జలానికి తీసుకెళ్లారు, అంటే సముద్రానికి తీసుకెళ్లారు. ఆహా, సువిశాలమైనటువంటి జలం ఉన్నటువంటి అంటే సరోవరం కంటే పెద్ద జలం ఉన్నటువంటి దానికి తీసుకువెళ్తే అక్కడ కూడా సరిపోలేదు చేపకి, అక్కడి నుంచి ఆ మహామీనాన్ని చివరికి సముద్రంలో విడిచిపెట్టడం అనేటువంటిది జరిగింది. క్షిప్యమానస్తమాహేధం ఇహ మాం మకరాదయః. శ్రీశమదది. హరే కృష్ణ. క్షిప్యమానస్తమా మాహేధమిహ మాం మకరాదయః. క్షిప్యమానస్తమాహేధం ఇహ మాం మకరాదయః. క్షిప్యమానస్తమాహేధమిహ మాం మకరాదయః. అధంత్యతి భలావీరం అధంత్యతి భలావీరమాం నేహో త్రష్టుమర్హసి. అధన్యతి భలావీర మాం నేహో నేహో త్రష్టుమర్హసి. సముద్రమునందు పడవేయునప్పుడు మత్స్యము సత్యవ్రతునితో ఇట్లు పలికెను, వీరుడా ఈ జలమునందలి మహా బలవంతములు భయంకరములు నైన మకరములు నన్ను ఇనివేయగలవు, కనుక ఇచ్చట నన్ను విడుచుట నీకు తగదు. హరే కృష్ణుడు. ఇప్పుడు ఏమంటుంది ఆ చేప, నువ్వు సముద్రంలో పడేసావు, ఆల్రెడీ నాకు నీళ్ళలో ఉన్నటువంటి జలచరాల వల్ల నాకు ప్రమాదం ఉంది అనేటువంటి విషయాన్ని చెప్పేశాను నేను. అయితే ఇక్కడ భయంకరమైనటువంటి మకరాలు ఉన్నాయి, ఆ మకరాలు నన్ను తినేటువంటి ప్రమాదం ఉంది. అంటే ఏ ప్రమాదం వల్ల నేను నిన్ను రక్షించమని అడిగాను, ఆ ప్రమాదంలో మళ్ళీ నువ్వు నన్ను తిరిగి పడేసావు, కాబట్టి ఇక్కడ నన్ను విడిచడం అనేటువంటిది నీకు తగిన పని కాదు అనేటువంటి విషయాన్ని చెప్తున్నాను. నెక్స్ట్ 25వ శ్లోకం శ్రీదేవి మాతాజీ. హరే కృష్ణ. ఏవం విమోహితస్తేన వదత ఫల్గు భారతి. ఏవం విమోహితస్తేన వదత ఫల్గు భారతి. తమాహకో భవాన్ అస్మాన్ మత్స్య రూపేణ మోహయన్. తమాహకో భవానస్మాన్ మత్స్య రూపేణ మోహయన్.
మత్స్యమూర్తి యొక్క ఈ రమణీయమగు వాకులను వినినంతటా సత్యవ్రతుడు విమోహితుడై అతనితో, స్వామి నీవెవరవు, నీవు కేవలము నన్ను మోహమునకు గురి చేసేవి అని పలికాను. థ్యాంక్ యూ ప్రభుజీ. ఇప్పుడు అర్థమైపోయింది ఆయనకి, సత్యవ్రతకి, నువ్వు సామాన్యుడు కాదు, అసలు నువ్వు ఎవరువో చెప్పు, నీ లీలాతోటి నీ వాక్కులతోటి నాకు ఏమర్థమవుతుందంటే నువ్వు నన్ను నన్ను మోహానికి గురి చేసేసావు, నువ్వు ఎవరివో తెలుసుకోలేనంటగా నువ్వు ఇలా చేసావు కాబట్టి. అంటే ఇప్పుడు ఆయనకి అర్థమైపోయింది యాక్చువల్గా, నువ్వు ఎవరో సామాన్యుడు కాదు, నువ్వు ఎవరివో తెలియచేయి అనేటువంటి విషయాన్ని అడుగుతున్నారు. నెక్స్ట్ 26వ శ్లోకం, రామకృష్ణ ప్రభుజీ. నైవం వీర్యో జలచరో దృష్టోస్మాభిః శృతోపి వా. నైవం వీర్యో జలచరో దృష్టోస్మాభిః శృతోపి వా. యో భవాన్ యోజన శతం అహ్నాభివ్యానశేసరః. యో భవాన్ యోజన శతం అహ్నాభివ్యానశేసరః. నది సముద్రములు జలములను ఆక్రమించుడు నీవు ఒక దినమునందే శతయోజనములు విస్తరించితివి. పూర్వము నీటి జలచరమును నేనెన్నడను చూడలేదు వినలేదు. సో ఇక్కడ ఏమంటున్నాడు అని అంటే, నువ్వు ఎంత యోజనాలు అంటే నదీ జల నదీ సముద్రముల జలమును అతిక్రమించుతూ నీవు ఒక దినమునందే శతయోజనములు, శతయోజనం, ఒక యోజనం అంటే ఒక యోజనం అంటే, యోజనం అంటే ఎంత నాకు తెలీదు. సో ఎన్నో వేల కిలోమీటర్లు, వంద యోజన అంటే వంద, శత అంటే వంద, వంద యోజనాలు విస్తరించడం అనేటువంటి జరిగింది. ఇలాంటి జలచరాన్ని నేను ఎక్కడా చూడలేదు అనేటువంటి విషయాన్ని తెలియజేస్తాడు. ఇక్కడ నుంచి ఇక అర్థం చేసేసుకున్నాడు నువ్వు భగవంతుడివి అనేటువంటి విషయాన్ని అర్థం చేసుకున్నాడు. ఇప్పుడు 27వ శ్లోకం నుంచి భగవంతుడికి ప్రేయర్స్ మొదలు పెట్టాడు. చూద్దాం ఏం 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 చేస్తున్నాడు. ఓకే, కమిషన్ మెథడ్. నూనం త్వం భగవాన్ సాక్షాన్ ధరి సాక్షాన్ ధరిర్ నారాయణో వ్యయః. కమిషన్ మెథడ్ చదువుతున్నా. హరే కృష్ణ ప్రభుజీ. ఇక్కడ ప్రభుజీ ఎన్న శ్లోకం ప్రభుజీ? 27. ఎస్ ప్రభుజీ, ఎస్ ప్రభుజీ చదవండి. నూనం త్వం భగవాన్ సాక్షాదరిద్నా నారాయణో అవ్యయః. అనుగ్రహాయ భూతానాం దత్సే రూపం జలౌకశాం. అనుగ్రహాయేన భూతానాం దత్సే రూపం జలౌకశం. దేవా, నిక్కముగా నీవు అవ్యయుడవు, దేవదేవుడగు నగు నారాయణుడవే, శ్రీహరివే, జీవులయుడు కరుణను చూపుటకు నీవిప్పుడు జలచర రూపమును ధరించితివి. హరే కృష్ణ ప్రభుజీ. సో భగవంతుడు ప్రార్థిస్తున్నారు. ఇప్పుడు ప్రార్థన అనేటువంటిది మొదలైంది. అవ్యయుడవు, దేవదేవుడవు, నారాయణుడివి, శ్రీహరివి నీవే అనేటువంటి విషయాన్ని తెలియజేస్తున్నావు. అయితే నువ్వు ఇప్పుడు మత్స్యరూపంలో అవతరించావు అంటే భగవంతుడు మత్స్యరూపంలో అవతరించారన్నా ఏ రూపంలో అవతరించినా గానీ ముఖ్య ఉద్దేశం ఏమిటి? మన మీద కరుణ చూపడం కోసం, మనకి లాభం కలగడం కోసం మన ఎడ కరుణ చూపిస్తారు. అంటే భగవంతుడు ఈ భౌతిక విషయానికి అవతరించిందే మన ఎడ కరుణ చూపించడం కోసం, మనల్ని భౌతిక విషయం నుంచి ఆధ్యాత్మిక విషయాన్ని తీసుకువెళ్ళడం కోసం. కాబట్టి నువ్వు ఎందుకు నువ్వు మా మీద కరుణ చూపించి జలచర రూపంలో నువ్వు వచ్చావు అనేటువంటి విషయాన్ని చెప్తున్నారు. నెక్స్ట్ మల్లేశ్వరి మాత. నమస్తే పురుష శ్రేష్ట స్థిత్యుత్పత్త్యాప్యేశ్వర. నమస్తే పురుష శ్రేష్ట సిద్ధ్యుత్యయేశ్వర. భక్తానాం నః ప్రపన్నానాం ముఖ్యో హ్యాత్మా గతిర్విభో.
అప్తానాం నః ప్రపన్నానాం ముఖ్యో హాత్మ గతిర్విభో. దేవ సృష్టి స్థితి లయకారక పురుష శ్రేష్ట, మా వంటి శరణాగతులను భక్తులకు నీవు ఏకైక నాయకుడు, పరమగతి అయి ఉన్నావు. అట్టి నీకు నేను నమస్కరించుతున్నాను. ఫస్ట్ థింగ్, మనం భగవంతుని చూడగానే చేయాల్సిన విషయం, ఏ భక్తుడు చూసినా కానీ వాళ్ళ ప్రార్థనలో ముందు నమస్కారాన్ని తెలియచేస్తారు. కాబట్టి మనం భగవంతుని చూడగానే నమస్కారాన్ని తెలియచేయాలి, భగవంతుని కీర్తిస్తూ చేయాలి. కోరికలను కోరుతూ కాదు, కోరికలు లాస్ట్ పార్ట్. ప్రేయర్లో కోరిక అనేటువంటిది కూడా ఉంటుంది, కానీ ప్రేయర్లో మొదటి పార్ట్ వచ్చేసి భగవంతుని కీర్తించడం, లాస్ట్ పార్ట్ కోరిక. మనం ఏం చేస్తాం, భగవంతుని కీర్తించడం అనేటువంటి పాటను తీసేస్తాం, చివరి పాట కోరికను మాత్రం కోరతాం. ఓకే, కానీ ఇక్కడ ఏం చేస్తున్నారు, భగవంతుడు కీర్తిస్తున్నారు. సృష్టి స్థితి లయకారక అంటే నీ వలనే సృష్టి, నీ వలనే స్థితి, నీ వలనే లయం అనేటువంటి జరుగుతుంది. నువ్వు పురుష శ్రేష్ఠుడివి, మనందరం కూడా ఇంతకు ముందే అనుకున్నాం. సో పురుషుడు అంటే ఎవరు అండి, పురుషుడు అంటే స్వయంగా భగవానుడే. కాబట్టి నువ్వు పురుష శ్రేష్ఠుడివి, అలాంటి నీకు నా వందనములు అనేటువంటి చెప్తున్నారు. అంతేకాదు పరమ గతివి కూడా నీవే అయి ఉన్నావు, భక్తులకు నీవే ఏకైక నాయకుడివి. అంటే భక్తి అంటూ చేస్తే ఎవరికి చేయాలి, దేవాది దేవుడికే చేయాలి. ఓకే, పరమగతి నీవే. సో పరమగతి అంటే మనం చేసేటువంటి ఆధ్యాత్మిక సాధన యొక్క ముఖ్య లక్ష్యం ఎవరై ఉండాలి, దేవాది దేవుడై ఉండాలి, విష్ణు అయి ఉండాలి, భగవానుడై ఉండాలి. అంతేకాని మన ఆధ్యాత్మిక సాధన యొక్క లక్ష్యం ఒకవేళ దేవుడు కాదనుకోండి, భగవంతుడు కాదనుకోండి, అది నిజానికి భక్తి కాదు. ఓకే, ఎప్పుడైతే మన భక్తి యొక్క లక్ష్యం భగవంతుడు అవుతారో, యాక్చువల్గా మనకి కృష్ణుడు చెప్తారు, మనకి జ్ఞానం జ్ఞేయం అనేటువంటి విషయాన్ని చెప్పారు. జ్ఞానం అంటే ఆత్మ గురించి తెలుసుకోవడం, పరమాత్మ గురించి తెలుసుకోవడం, పరమాత్మకి ఆత్మకి మధ్య ఉన్నటువంటి సంబంధం గురించి తెలుసుకోవడం. జ్ఞేయం అంటే జ్ఞానం యొక్క లక్ష్యం, జ్ఞానం యొక్క లక్ష్యం ఏమిటి అనేటువంటి విషయాన్ని తెలుసుకోగలగడం జ్ఞేయం. అంటే మనం జ్ఞానం ఉన్నా కానీ ఎందుకు, భక్తి కోసం, భగవంతుడిని చేరుకోవడం కోసం. ఆ జ్ఞానాన్ని ఒకవేళ మనం భగవంతుని చేరుకోవడం కోసం కాకుండా మీరు ఏ ఇతర అవసరాల కోసమైనా కానీ జ్ఞానాన్ని కనుక పొందినట్లయితే, ఆ జ్ఞానము భౌతికమైనటువంటి జ్ఞానం అవుతుంది, అది ఆధ్యాత్మిక జ్ఞానం కాదు. ఏ జ్ఞానం యొక్క లక్ష్యమైతే భగవంతుడు అవుతారో ఆ జ్ఞానము ఆధ్యాత్మిక జ్ఞానం. అందుకని ఇక్కడ చెప్తున్నారు నువ్వే పరమగతి వై ఉన్నావు, అంటే సత్యవ్రతుడికి సరి అయినటువంటి జ్ఞానం ఉంది అనమాట. అందుకనే ఇప్పుడు ఆయన్ని దేవాది దేవుడిగా అంగీకరించి నమస్కరిస్తున్నారు. ఓకే, 29వ శ్లోకం. ఓకే, రామారావు ప్రభుజీ. సర్వే లీలావతారస్తే భూతానాం భూతి హేతవః. సర్వే లీలావతారస్తే భూతానాం భూతి హేతవః. జ్ఞాతుమిచ్ఛామ్యదో రూపం యదర్థం భవతా ద్రుతం. జ్ఞాతుమిచ్ఛామ్యదో రూపం యదర్థం భవతా ద్రుతం. నీ లీలలు అవతారములు నిక్కముగా సకల జీవుల క్షేమం కొరకే ఒసగుచుండును. కనుక ఓ దేవా, ఏ ప్రయోజనం కొరకు నీవు ఈ మత్స్యారూపమును ధరించుతూవో నేను తెలుసుకొని కోరుతున్నా. హరే కృష్ణ ప్రభుజీ. భగవంతుడి యొక్క అవతార లక్ష్యం ఏమిటి, ధర్మ సంస్థాపన, భక్తులని రక్షించటం, అసురులని శిక్షించడం. ఇప్పుడు వేద లీల చేయబోతున్నావు అంటే భగవంతుడు మత్స్యావతారంలో వచ్చారు అనేటువంటి విషయం అర్థం చేసుకుని, ఆ భగవంతుడిని గుర్తించి, ఆ భగవంతుడికి వందనాలు తెలియచేసి, ప్రార్థనలు తెలియచేసి, ఇప్పుడు నీ అవతార లక్ష్యం గురించి మాకు తెలియచేయండి అనేటువంటి విషయాన్ని సత్యవ్రత మహారాజు అడుగుతున్నారు. నెక్స్ట్ 30వ శ్లోకం. శ్రీదేవి మాత. నతే రవిందాక్ష పదోపసర్పణం. నతే రవిందాక్ష పదోపసర్పణం. మృషా భవేత్ సర్వ సుహృత్ ప్రియాత్మనః. మృషా భవేత్ సర్వ సుహృత్ ప్రియాత్మనః. యతేతరేషాం పృథగాత్మనాం సతాం. యతేతరేషాం పృథగాత్మనాం సతా. ఆధిదృశో యద్వపురుద్భుతం హినః. ఆధిదృశో యద్వపురుద్భుతం హినః. దేవ అరవిందాక్ష, దేహాత్మ బుద్ధి కలిగినట్టి దేవతల యొక్క అర్చనము అన్ని విధముల నిష్ఫలమే అయ్యున్నది.
కాని నీవు ఎల్లరకు పరమమిత్రుడవు, పరమాత్ముడవు. కనుక నీ పాదపద్మ సేవ ఎన్నడూ వ్యర్థము కాదు. కనుకనే నీవి మత్స్యరూపమును ధరించితివి. భాష్యము: ఇంద్రుడు, చంద్రుడు, సూర్యుడి వంటి దేవతలు సామాన్య జీవులే. వారు భగవంతుని విభిన్న అంశములు. భగవానుడే స్వయముగా జీవరూపమున విస్తరించును. నిత్యో నిత్యానాం, చేతనాశ్చేతనానాం సంపూర్ణముగా ఆధ్యాత్మికమైనట్టి విష్ణుతత్వములు స్వాంశులని పిలువబడగా జీవతత్వములు విభిన్నాంశములని పిలువబడను. కొన్ని విభిన్నాంశ రూపములు ఆధ్యాత్మికములు కాగా మరికొన్ని ఆధ్యాత్మిక భౌతిక సమ్మేళనములై ఉండును. భౌతిక జగత్తునందలి బద్ధజీవులు ప్రకృతి నిర్మితమగు తమ దేహములకు భిన్నమైన వారు. కనుక ఉన్నత లోకములందు వసించు దేవతలు నిమ్న లోకవాసులకు జీవులు ఒకే స్వభావము కలిగినట్టి వారు. అయినను భూలోకవాసులకు మానవులు ఒక్కొక్కప్పుడు ఉన్నత లోకములందలి దేవతలను అర్చించుట పట్ల ఆకర్షితులగుదురు. కానీ అట్టి అర్చనము తాత్కాలికమైనది. ఈ లోకమందలి మానవులు దేహములను మార్చినట్లుగానే తదా దేహాంతర ప్రాప్తి. ఇంద్రుడు, చంద్రుడు, వరుణుడు వంటి జీవులు కూడా కాలక్రమమున తమ దేహములను మార్చుదురు. అంతవంత ఫలం తేషాం తద్వత్యల్పమేధసాం. అల్పజ్ఞులకు మానవులు దేవతలను పూజింతురు. కానీ వారొసిగడి ఫలములు అల్పములు, తాత్కాలికములు అయ్యున్నవి అని భగవద్గీతయందు చెప్పబడినది. కామైస్తైస్తైతజ్ఞానా ప్రపద్యంత్యన్య దేవతాః. దేవతల స్థితి ఎరుగని వారే ఏదో భౌతిక ప్రయోజనము కొరకు వారిని అర్చింప అభిలషింతురు. కాని అట్టి అర్చనము ఏనాడునూ శాశ్వతము కాదు. కనుకనే ఇచట యతీతరేషాం పృథగాత్మనానాం సతాం పదోపసర్పణం వృషా భవేత్ అని చెప్పబడినది. అనగా మనుజుడు అర్చింపదలిచినచో కేవలము భగవంతునే అర్పింపవలను, అర్చించవలను. అప్పుడు ఆ అర్చనము వృధా కాపోదు. స్వల్పమప్యస్య ధర్మస్య త్రాయతే మహతో భయాత్. భగవంతుని అర్చించుటకు చేసిడి స్వల్ప యత్నమైనను శాశ్వతమగు పిన్నిదీయ అగును. అందువలన శ్రీమద్ భాగవతం నందు త్యక్త్వా సధర్మం శరణాంబుజం హరేహే అని ఉపదేశించబడింది. అనగా మనుజుడు ఒకనొక దేహమును కలిగి ఉన్నందున సంప్రాప్తమైనట్టి నామమాత్రముగు స్వధర్మమును విడిచియేనను సరియే శ్రీహరి పాదపద్మ సేవను చేపట్టవలసి ఉన్నది. దేహ సంబంధము చేసిడి సేవ తాత్కాలికమైనది. అది ఎటువంటి శాశ్వతమైన ఫలమును కలుగు చేయదు. కానీ దేవదేవుడు శ్రీకృష్ణుడి సేవ మహోన్నతమ గులాభమును కలుగు చేయగలదు. హరే కృష్ణ. ఎవరు మాట్లాడుతున్నారు? సత్యవ్రతుడు కదండి. సత్యవ్రతుడు ఎవరు? సూర్యభగవానుడి యొక్క పుత్రుడు, వివశ్వానుడి పుత్రుడు. వివశ్వానుడి పుత్రుడు అయినటువంటి సూర్యభగవానుడు మాట్లాడుతూ ఏమంటున్నారు? దేవతల యొక్క అర్చనము అన్ని విధాల నిష్ఫలమే అయి ఉన్నది. కానీ నీ అర్చన దేవతల అర్చనలా కాదు. నిన్ను అర్చిస్తే అది అందరికీ కూడా మత్స్యరూపాల్లో ఉన్నటువంటి నువ్వు వ్యర్థం కాదు, నిన్ను అర్చించడం అనేటువంటిది వ్యర్థం కాదు. అంటే దేవతల అర్చన వ్యర్థం అవుతుంది, కానీ దేవాది దేవుడి యొక్క అర్చన వ్యర్థం కాదు. విష్ణువు యొక్క అర్చన వ్యర్థం కాదు. విష్ణువు యొక్క అవతారాల అర్చన వ్యర్థం కాదు. అది స్వల్పమప్యస్య ధర్మస్య త్రాయతే మహతో భయాత్. అంటే మీరు కొంచెం భక్తి చేసినా కానీ మీ యొక్క అతి భయంకరమైనటువంటి విషయాల నుంచి మిమ్మల్ని, భయాన్ని నుంచి మిమ్మల్ని కాపాడడం అనేటువంటిది జరుగుతుంది. ఏమిటి అసలు, అసలు భయం అంటే ఏమిటి? దేనికి భయపడాలి మనం? ఒక మనిషి దేనికి భయపడాలి? మరణానికి. భక్తుడు మృత్యువుకి భయపడడు. అసలు ఇక్కడ ఏమో స్వల్పమస్య అప్యస్య ధర్మస్య, కొంచెం భక్తి చేసినా కానీ మహత్తరమైన నుంచి, భయం నుంచి మీరు మీరు బయటపడతారు అనేటువంటి ఆ భయం ఏమిటి? ఏ భయం నుంచి బయటపడతాం మనం? జన్మ మృత్యు, జన్మ వస్తుందేమోనని. పరమాత్మకి చేరుకోవడానికి మనకి అవకాశం దొరుకుతుందని భయం పోతుంది. దొరకదేమో భగవంతుని దొరుకుతుందని. దేనికి భయపడాలి మీరందరూ? మీరందరూ దేనికి భయపడాలి చెప్పండి? మిమ్మల్ని భయపెట్టే అంశం ఏమిటి? మాయా, మాయ. భక్తి చేయలేమేమో అని భయపడాలి ప్రభుజీ. ఆ భయం అసలు ఎవరికి లేదు, హాయిగా ఉంటది భక్తి చేయకపోతే. మానవ జన్మది రాకుండా ఇంకేతర జన్మలు వస్తాయని భయపడాలి. అది భయం. మనము ప్రమోషన్ పోవాలనుకుంటే డిమోషన్ పొందాం అనుకోండి, అది భయపడాల్సిన విషయం. ఇప్పుడు సంవత్సరం అయిపోయింది అనుకోండి ఉద్యోగంలో, సంవత్సరం తర్వాత మనం ఒక మెట్టు పైకి ఎక్కాలి కదా, ఒక మెట్టు కిందికి దిగామనుకోండి, అదేమిటి? అది భయపడాలి. అది ప్రమోషన్ కాదు, అది డిమోషన్.
అంటే మానవ జన్మ నుంచి ఉద్ధరింపబడాలి మనం. మళ్ళీ తిరిగి మనిషిగా అయినా పుట్టాలి, లేదంటే దేవతగా అయినా పుట్టాలి, లేకపోతే ఇంకా ఉత్తమ జన్మను పొందాలి. అంతేకాని మానవ శరీరాన్ని కోల్పోయినటువంటి మనం ఈ ఏనుగు శరీరము, కుక్క శరీరము, పంది శరీరము వచ్చిందనుకో, అది భయపడాల్సిన విషయం. అందుకు మీరు భయపడాలి. అలాంటి భయం నుంచి మిమ్మల్ని బయటపడేసేది ఏంటంటే మీరు చేసేటువంటి కొంచెం భక్తి. అంటే మీరు ఈరోజు భాగవతం విన్నారు అంటే మీరు కొంచెం భక్తి చేసినట్లే. 100% మీరు మళ్ళీ జంతువులుగా పుట్టరు, కనీసంగా మనుషులుగా అయినా పుడతారు గ్యారంటీగా. అది భాగవతం వినడం వల్ల కలిగేటువంటి ఫలితం. భగవంతుడికి సంబంధించినటువంటి లీలల గురించి వినడం వల్ల కలిగేటువంటి ఫలితం ఏమిటి అంటే మహత్తరమైనటువంటి భయాన్ని నుంచి మనల్ని బయటపడేస్తుంది. అది ఎవరు చెప్తున్నారు? సత్యవ్రతులు చెప్తున్నారు. మీరు అందరూ అనుకోవచ్చు, ఆ మేము భగవద్గీత విన్నాము మురళీ ప్రభు దగ్గర నుంచి, ఇస్కాన్ వాళ్ళు చెప్తే దేవతారాధన ఆపేయమని చెప్తారు అంటారు. యాక్చువల్గా ఏది మనం సొంతంగా చెప్పం, మన సొంతంగా చెప్తే అది ప్రామాణికం అవదు. ఏదైతే భగవద్గీతలో భాగవతంలో ఉందో అదే చెప్తాం. ఇక్కడ ప్రభుపాదల వారు రాసినటువంటి భావంలో, భాష్యంలో లేదు దేవతారాధన చెయ్యకండి అని. శ్లోకానికి ఇచ్చినటువంటి తాత్పర్యంలోనే ఉంది, దేవతారాధన వ్యర్థం, నీకు చేసే ఆరాధన ఉత్తమం అనేటువంటి విషయం. దీనికి మళ్ళీ ప్రభుపాదల వారు భగవద్గీతలో కృష్ణుడు చెప్పినటువంటి విషయాలన్నింటినీ కూడా ఉదాహరణలుగా తీసుకొచ్చి మరీ చెప్పడం అనేటువంటిది జరుగుతుంది. ఎక్కడెక్కడ ఏమేం చెప్పారండి. సో అయితే ఎవరెవరైతే ఇలాంటి దేవతలకి ఆరాధన చేస్తారో అలాంటి వాళ్ళు ఎవరట? అల్పబుద్ధి కలిగినటువంటి వాళ్ళు. తెలుగులో ఏమంటారు అల్పబుద్ధిని? అల్పజ్ఞులు. అల్పజ్ఞులు అంటే ఏంటి? మనం వాడుక భాషలో తెలివి తక్కువ. నీచ బుద్ధి కాదు మాతాజీ, తక్కువ బుద్ధి, తక్కువ తెలివి. ఓకే, తెలివి తక్కువ. అల్పబుద్ధి, అల్ప అంటే తక్కువ. ఓకే, తెలివి తక్కువ వాడు మాత్రమే దేవతారాధన చేస్తాడు, తెలివి గలవాడు ఎవడు కూడా దేవతారాధన చెయ్యడు అనేటువంటి విషయాన్ని ఇక్కడ తెలియజేస్తాడు. సో ఇవి ఇంత ఘాటైనటువంటి పదాలతో వాడారు. యాక్చువల్గా మనం వాడేటువంటి పదాలు ఘాటుగా ఉన్నాయని మనకు అనిపించచ్చు. ఒక్కొక్కసారి నేను చెప్పేటప్పుడు ఏంటి ఇలా చెప్తున్నారు అని మీరు బాధపడచ్చు, కానీ ఏది మనం సొంతంగా చెప్పలేదు. ఇంతకంటే కఠినంగా చెప్పారు కృష్ణుడు, ఇంకా కఠినమైనటువంటి పదాలను కూడా వాడారు. అయితే దానికి చూడండి, అంతవంతు ఫలం తేషాం తద్వత్సల్పమేధసాం అల్పమేధసాం. అల్పమేధసాం అనేటువంటి పదాన్నే వాడారు కృష్ణుడు, అంటే అల్ప బుద్ధు కలిగినటువంటి వాళ్ళు అని. అయితే ఇలాంటి వాళ్ళు ఎందుకు దేవతారాధన చేస్తారు అంటే తాత్కాలికమైనటువంటి ఫలితాలని అనుభవించడం కోసం దేవతారాధన చేస్తారు. తాత్కాలికమైనటువంటి ఫలితం ఏమిటి? భౌతికమైనటువంటి ఫలితం, భౌతిక ఐశ్వర్యం, భౌతికమైనటువంటి అందం. అందం కావాలని, అందమైన భార్య కావాలని, ఉద్యోగం రావాలని, శక్తి రావాలని, సామర్థ్యం రావాలని, ఇల్లు కట్టాలని, లేకపోతే ప్రమోషన్ రావాలని, వీసా రావాలని, అనేక రకాలుగా మనం దేవతలకి పూజలు చేస్తూ ఉంటాం. ఇవన్నీ కూడా భౌతిక ప్రయోజనం. ఇదంతా కూడా అల్ప, ఇదంతా కూడా ఏమంటున్నారు, అల్పములు తాత్కాలికములు అయినటువంటి లాభాలు. అయితే శాశ్వతమైనటువంటి లాభం అంటే ఆధ్యాత్మిక లాభం. శాశ్వతమైనటువంటి లాభం రావాలి అని అంటే కేవలం దేవాది దేవుణ్ణే అర్చించాలి. ఓకే, నేను ఈ మధ్యనే ఒక కథ విన్నాను. ఒక రాక్షసుడు, ఘంటాసురుడు, ఆయన పేరు ఘంటాసురుడు అంట. ఇది యాక్చువల్గా సాత్విక పురాణాల్లో రాదు, ఇది తామసిక పురాణంలో ఉన్నటువంటి స్టోరీ. ఇది ఘంటాసురే, ఆయన హరినామాన్ని మాత్రం వినడు, శివుడికి మంచి భక్తుడు, అసురుడు, నరమాంసం తినేటువంటి అసురుడు. అంటే నరమాంసం తిన్నప్పటికీ శివుడికి మాత్రం భక్తుడే. ఎవరైనా పక్కకు వచ్చి హరి అన్నారనుకోండి, హరి అనే పదం చెవులోకి వెళ్లకుండా ఉండడం కోసం పక్కన గంట పట్టుకుని గంట కొడుతూ ఉంటాడు, గణగణగణగణగణ గంట కొడుతుంటాడు అనమాట. అప్పుడు గణగణ అనే గంట ధ్వనిలో హరినామం చెవులోకి వెళ్ళదు. ఆ విధంగా శివుడికి మాత్రమే తపస్సు చేస్తూ, శివుడి కోసం మాత్రమే దేవతారాధన బాగా చేస్తున్నాడు. ఇలా దేవతారాధనలే చేస్తూ ఉన్నటువంటి ఆయన, ఇంక ఎంతకాలం నేను ఈ గంట కొట్టాలి, ఎంతకాలం నేను ఈ భౌతిక విషయంలో నరమాంసం తినుకుంటూ బతకాలి అని ఆయన ఒకసారి విరక్తి కలిగింది. జీవితం మీద కలిగి శివుడి కోసం తపస్సు చేసి శివుడిని ప్రసన్నం చేసుకున్నాడు, శివుడి దర్శనం ఇచ్చేశాడు. ఇచ్చినప్పుడు శివుడిని అడుగుతారు ఘంటాసురు, ఏమని అడిగారు, నాకు ముక్తి కావాలి ఏదైనా చెయ్యి అని అడుగుతారు. ముక్తి కావాలంటే నువ్వు ముకుందుడి దగ్గరికి పోవాలి అని అన్నారు.
ముక్తి కావాలంటే నువ్వు రావాల్సింది నా దగ్గరికి కాదు, నువ్వు ముకుందుడి దగ్గరికి పోవాలి అని అన్నారు. మరి ఇప్పటిదాకా ఆయన నామాన్ని నేను వెళ్ళలేదు కదా, గంట కొట్టుకుంటూ కూర్చున్నాను కదా, అంటే అది నువ్వు చేసినటువంటి అజ్ఞానం, నువ్వు ముకుందుడి దగ్గరికి వెళ్తే నీకు ముక్తి వస్తుంది అనేటువంటి విషయాన్ని చెప్పారు. అయితే ఈయనకు అసురుడు, ఈయనకి జ్ఞానం లేదు. శివుడు ఆదేశం ఇచ్చాడు, అంటే శివుణ్ణి గురువుగా భావించాడు. శివుణ్ణి గురువుగా భావించినటువంటి ఆయన భగవంతుణ్ణి పూజించడం మొదలుపెట్టారు. ఎప్పుడైతే భగవంతుని పూజించడం మొదలుపెట్టారో అప్పుడు ఆయనకి క్షేత్రపాలకుడికి స్థానాన్ని ఇవ్వడం అనేటువంటిది జరిగింది. క్షేత్రపాలకులు ఎవరై ఉంటారండి? క్షేత్రపాలకుడు అంటే శివుడు. ఎక్కడైనా సరే క్షేత్రపాలకుడు శివుడు. క్షేత్రపాలకుడు శివుడు. మీరు విష్ణువు ఆలయానికి, విష్ణు ఆలయానికి వెళ్తే అక్కడ బయట శివుడి విగ్రహాలు ఉంటాయి. ఓకే, ఎందుకంటే క్షేత్రపాలకుడుగా ఉంటారు అనమాట. శివుడు క్షేత్రపాలకుడుగా ఉంటారు. సో అలాంటి ఒక స్థానాన్ని ఇవ్వడం అనేటువంటిది అంటే శుద్ధ భక్తులకు ఇచ్చేటువంటి స్థానం అనమాట. సో అలా అంటే భగవంతుడికి పూజ చేస్తే ముక్తి వస్తుంది, కానీ దేవీ దేవతలకి పూజ చేస్తే ముక్తి రాదు, భౌతికంగానే ఉంటుంది. అయితే మరి దేవీ దేవతలకి మనకి తేడా ఏంటి? దేవీ దేవతలకి మనకి ఏమి తేడా లేదా? దేవీ దేవత పూజ చేసేటువంటి వాళ్ళు ఎందుకు అల్పజ్ఞులు అనేటువంటి విషయాన్ని మనం అర్థం చేసుకోవడం కోసం ఇక్కడ రెండు రకాల అంశాలు ఉంటాయి. యాక్చువల్గా మనం అందరం కూడా భగవంతుడి యొక్క అంశం, దేవీ దేవతలు కూడా భగవంతుడి యొక్క అంశలే. మరి ఏంటి తేడా అని అంటే, యాక్చువల్గా భగవంతుడి యొక్క అంశాలు రెండు రకాలుగా ఉంటాయి. ఒకటి స్వాంశ, రెండవది విభిన్న అంశ. స్వాంశ అంటే స్వయంగా భగవంతుడి యొక్క అవతారాలు, అంటే విష్ణువు కూడా భగవంతుడి యొక్క స్వాంశ. భగవంతుడి యొక్క ఇతర అవతారాలు రాముడు, నరసింహుడు, వరాహము, ఇలాంటి మత్స్యావతారము, లేకపోతే కూర్మావతారము, లేకపోతే ఇంకా ఏ అవతారాలు తీసుకున్నా కానీ ఇవన్నీ కూడా స్వాంశలు. స్వాంశకి భగవంతుడికి ఉన్నటువంటి శక్తి ఉంటుంది. స్వాంశ ఈ భౌతిక విశ్వంలోకి కర్మబంధనం వల్ల రారు. స్వాంశ ఈ భౌతిక విశ్వంలోకి అవతారంలా వస్తుంది. స్వాంశ ఈ భౌతిక విశ్వంలో భక్తుల్ని రక్షించడం కోసం వస్తుంది, భక్తుల్ని ఉద్ధరించడం కోసం వస్తుంది, అధర్మాన్ని పోగొట్టి ధర్మాన్ని పునఃస్థాపించడం కోసం వస్తారు స్వాంశలు. ఓకే, మరి విభిన్నాంశలు? విభిన్నాంశలు అని అంటే, విభిన్నాంశలు అంటే జీవులు. ఈ విభిన్నాంశులు కర్మబంధనం కారణంగా వస్తారు. పూర్వజన్మలో నేను చేసినటువంటి కర్మ ఫలితం అనుభవించడం కోసం ఈ జన్మలో నేను వచ్చాను. విభిన్నాంశంలోనే దేవతలు కూడా ఒకళ్ళు. అయితే విభిన్నాంశులు మళ్ళీ రెండు రకాలు. విభిన్నాంశంలో రెండు రకాలలో ఒక రకం వాళ్ళు దేవతలు, ఇంకొక రకం వాళ్ళు మనం జీవులం, మనం అందరం. అయితే మరి మనకి దేవతలకి మధ్య ఉన్నటువంటి తేడా ఏమిటంటే కాన్షియస్నెస్, చైతన్యంలో తేడా ఉంది. ఏ విధంగా మనకి జంతువులకి మధ్య చైతన్యంలో ఎలా తేడా ఉందో, మనకి చెట్లకి మధ్య చైతన్యంలో ఎలా తేడా ఉందో, ఆ విధంగా మనకి దేవతలకి మధ్య చైతన్యంలో తేడా ఉంది. ఏమిటి ఆ చైతన్యంలో ఉన్నటువంటి తేడా అని అంటే, విభిన్నాంశలో కర్మబంధనంతో మనం ఈ భౌతిక విశ్వంలోకి మనుషులుగానో జంతువులుగానో కుక్కలుగానో జంతువు ఏదో ఒక రకంగా వచ్చినటువంటి మనం అందరం కూడా స్వామిత్వాన్ని ప్రకటించాలి అని అనుకున్నాం, అనుభవించాలి అని అనుకున్నాం, ఇంద్రియ భోగం చెయ్యాలి అని అనుకున్నాం, భగవంతుడికి అన్యంగా సుఖాన్ని పొందాలి అని అనుకున్నాం. అందుకనే మనము మానవ జన్మను పొందాం భౌతిక లోకంలో. మనకి మనమే స్వాములం, మనకి మాస్టర్ ఎవరు లేరు. నన్ను అంటే ఎవరికి వాడు నాంత గొప్పోడు లేడు అనుకుంటాడు, ఎవరికి వాడు మిగిలిన వాళ్ళందరూ నాకు సేవ చేస్తున్నారు అనేటువంటి స్థాయిలోకి వెళ్ళాలి అని అనుకుంటాడు. సో ఆ విధంగా విభిన్నాంశాలుగా ఉన్నటువంటి మనము. ఇక దేవతలు తమ స్థానం తమకు తెలుసు. తమ దేవతలకి భగవంతుడికి సేవ చేస్తారు, కానీ నేను కూడా అనుభవించాలి అని అనుకుంటారు. మనం ఏమనుకుంటున్నాము, నేను అనుభవించాలి అని అనుకుంటున్నాం, కానీ భగవంతుడికి సేవ చేయాలి అని అనుకోవట్లేదు. దేవతలు నేను భగవంతుడికి సేవ చేస్తూ నేను కూడా అనుభవించాలి అని అనుకుంటున్నారు. అందుకనే వాళ్ళు దేవతలు అయ్యారు, మనం మనుషులమైన, మనం మానవులుగా మిగిలిపోయాం. ఒకవేళ మనం కూడా అనుభవించాలి సేవ చేయాలి అని అనుకున్నాం అనుకోండి, మనం ఇప్పుడు దేవతాలోకాల్లో దేవతలుగా పుడతాం. అయితే ఒకవేళ నువ్వు దేవతాలోకాల్లో దేవతగా పుట్టినా, మనుషుల లోకంలో మనిషిగా పుట్టినా, నీకు ఇవ్వబడినటువంటి శరీరం అశాశ్వతమైనటువంటి శరీరం, నీ ఆయు పరిమాణం కంప్లీట్ అయిపోయిన తర్వాత ఆ శరీరాన్ని కోల్పోతావు. అయితే నీకు ఇవ్వబడినటువంటి ఈ శరీరంతో
నువ్వు చేసేటువంటి కర్మలు నీ యొక్క నెక్స్ట్ శరీరాన్ని నిర్దేశిస్తాయి. తథా దేహాంతర ప్రాప్తి, అంటే దేహాంతర ప్రాప్తి, దేహం నశించిన తరువాత తిరిగి మళ్ళీ నీకు దేహం వస్తుంది. అది ఎలా వస్తుంది? మనం చేసి ఈ దేహంలో ఉండి మనం చేసినటువంటి కర్మలకి అనుగుణంగా మనకి ఇంకొక దేహం అనేటువంటిది వస్తుంది. అలానే దేవతలకి వేరే దేహం వస్తుంది, మనుషులకి వేరే దేహం వస్తుంది. దేవతలకి మనకి ఏమీ తేడా లేదు, కేవలం మన చైతన్యంలో మాత్రమే తేడా ఉంది. ఒకవేళ మన చైతన్యాన్ని కనుక మనం ఉద్ధరించుకోగలిగితే మనము దేవతలమే, మనం కనుక భక్తులమైతే దేవతల కంటే గొప్పవాళ్ళం. మనం ఎప్పుడైతే దేవతల కంటే గొప్పవాళ్ళం కావాలి అంటే, ఎందుకంటే భక్తుడు నేను అనుభవించాలి అని అనుకోడు, భక్తుడు భగవంతుడికి ప్రసన్నం చెయ్యాలి అని అనుకుంటాడు, భగవంతుడికి సేవ చెయ్యాలి అని అనుకుంటాడు. కానీ మన అభక్తుడు ఏమనుకుంటాడు? నేను అనుభవించాలి అనుకుంటాడు. దేవతలు ఏమనుకుంటారు? నేను అనుభవించాలి, భగవంతుడికి సేవ చేయాలి అని అనుకుంటాడు. ఇది ముగ్గురికి మధ్య ఉన్నటువంటి తేడా. భక్తులు కేవలం భగవంతుడికి సేవ చేయాలి అని అనుకుంటారు, కాబట్టి దేవతల కంటే భక్తులు ఉత్తములు. మనం అందరం దేవతలను పూజిస్తుంటే దేవతలు వెళ్ళి భక్తుల్ని పూజిస్తారు. ఉదాహరణ, దేవతలందరూ బలి మహారాజును పూజించారు. ఎప్పుడు? పుష్పవర్షం కురిపించేశారు. ఎవరి మీద? దేవతల బలి మహారాజు మీద కురిపించారు. ప్రహ్లాదుడి మీద కూడా కురిపించారు నరసింహ భగవానుడు వచ్చినప్పుడు. ఎందుకు? దేవతలతో పూజింపబడేటువంటి వాడు భక్తుడు, దేవతలను పూజించేవాడు అభక్తుడు. దేవతలకి మనకి ఎలాంటి తేడా లేదు, కొంచెం కాన్షియస్నెస్ లో తేడా ఉంది అంతే. కాన్షియస్నెస్ ని కనుక మనం ఉద్ధరించుకుంటే మనం కూడా దేవతల కంటే, దేవతల సమానం. ఆ కాన్షియస్నెస్ దేవతల కంటే ఉద్ధరించుకోవడం ఏమిటి అంటే భగవంతుడికి సేవకులు అవ్వడం. అది ఎప్పుడైతే చేస్తామో అప్పుడు మనము దేవతల కంటే ఉత్తమమైనటువంటి వాళ్ళం అవుతాం. అందుకనే యోగినామపి సర్వేషాం, యోగులందరిలో కూడా ఎవరు గొప్పవాళ్ళు అని చెప్పారు? భక్తి యోగి గొప్పవాడు. దేవతలను పూజించేటువంటి కర్మకాండలో ఉన్నటువంటి వాళ్ళు గొప్పవాళ్ళు కాదు అనేటువంటి విషయం మనకు అర్థం కావాలి. ఇది భక్తుడు వల్ల, భక్తుడు అవడం వల్ల పొందేటువంటి లాభం, దేవతలతో కూడా పూజింపబడడం. ఓకే, ఈ రోజుకి ఇక్కడ కాపుదాం మాతాజీ. రేపు 31వ శ్లోకం నుంచి కంటిన్యూ చేద్దాం. 31వ శ్లోకం నుంచి మత్స్యావతారంలో ఉన్నటువంటి భగవానుడు మాట్లాడతారు. ఓకే, తన యొక్క అవతార లక్ష్యం గురించి తెలియజేస్తారు. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. ఎవరికైనా ఏమైనా ప్రశ్నలు ఉంటే తీసుకుందాం. వంచా కల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యే ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో హరే కృష్ణ. ప్రభుజీ, యోజనంలో అంటే 16 కిలోమీటర్లు. ఓకే, ఒక యోజనం అంటే 16 కిలోమీటర్లు అంట, శతయోజనాలు అని అంటే 1600 కిలోమీటర్. అందరికి మనం ఎవరు, దేవతలు ఎవరు, భగవంతుడు ఎవరు అనేది అర్థమైందా? ఇంకా ఏమన్నా భిన్నాంశాలకి ఎంత క్లియర్ గా క్లారిటీగా చెప్పారు ప్రభుజీ, చాలా బాగా చెప్పారు ప్రభుజీ. ప్రభుజీ, మీరు ఇందాక చెప్పారు కదా వివాహకారుడు అంటే సూర్యదేవుడు అన్నారు కదా, సూర్యదేవుడికి సూర్యుడికి తేడా ఏంటి ప్రభుజీ? అర్థం కానీ మీకు మీ ఇల్లుకి తేడా ఉందా? ఆహా, ఓకే. అంటే సూర్యుడు, సూర్యుడి మీద ఉంటారు సూర్యదేవుడు. అచ్చా, సూర్యదేవుడి మీద అంటే, అంటే సూర్యదేవుడు మాతాజీ, సూర్యదేవుడు వేరు, సూర్యుడు వేరు. సూర్యుడు అనేటువంటి ఒక గ్రహం, ఓకే, ఆ గ్రహంలో ఉంటారు సూర్యదేవుడు, ఆ గ్రహానికి అధిపతి సూర్యదేవుడు. సూర్య గ్రహంలో సూర్యదేవుడు ఉంటారు. ఎస్, అంటే శ్రీదేవి మాతాజీ ఇల్లు గ్రహం అనుకో, అట్లా అని దాంట్లో మనుషులు. ప్రభుజీ మీ మైక్రోఫోన్ లో ఏదో ప్రాబ్లం ఉంది, రీసౌండ్ వస్తుంది.